ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ అనే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టిన విషయం తెలుసండి. సైన్యంలో చేరేందుకు ఒక కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, నరేంద్ర మోడీ ప్రభుత్వం. అయితే ఈ అగ్నిపథ అనే స్కీమ్ని దేశవ్యాప్తంగా కూడా యూత్ పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తోంది. గత 2 రోజులుగా చాలా వైలెంట్ డెమాన్స్ట్రేషన్స్ అవుతున్నాయి చాలా చోట్ల, ఎస్పెషలీ నార్త్లో. ఇప్పుడు తాజాగా ఇవాళ మన సికింద్రాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఈ నిరసన జరిగింది. రైల్వే స్టేషన్లో దాదాపుగా 20 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తున్నారు. తర్వాత కొన్ని బస్సులు కూడా సికింద్రాబాద్లో బయట వాటిని తగలబెట్టడం లేకపోతే వాటిని పగలగొట్టడం ఇట్లాంటివన్నీ జరిగినాయి. అసలు యూత్ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ అగ్నిపథ అనే స్కీమ్ని వ్యతిరేకిస్తున్నారు, దీనికి కారణం ఏంటి? అందులోకి వెళ్లే ముందుగా అసలు సికింద్రాబాద్లో ఇవాళ ఏమేం జరిగినాయో ఒకసారి చూద్దామండి. సో చాలా మంది భారీ ఎత్తున యూత్ అంతా వచ్చారన్నమాట సికింద్రాబాద్ స్టేషన్. ఇందులో చూస్తే మనకి జస్టిస్ ఫర్ ఆర్మీ ఆస్పిరెంట్స్, కండక్ట్ ప్రీవియస్ ఆర్మీ సిఈఈ ఎగ్జామ్ అని చెప్పి వీళ్ళు ఒక ఫ్లెక్సీ ఒకటి పెట్టుకొని చేస్తున్నారండి. అంటే ఇంతకుముందు విధానంలోనే పరీక్షలు పెట్టాలంటున్నారు సైన్యంలో ప్రవేశానికి. సో మరి సికింద్రాబాద్ స్టేషన్లో ఇవాళ మంటలు కూడా పెట్టారన్నమాట. సో భారీగానే వచ్చారండి జనం. గివ్ ఏజ్ రిలాక్సేషన్. సో రైళ్ళను కూడా ఆపేశారు అన్నమాట. ఇదండి పరిస్థితి ఇవాళ సికింద్రాబాద్లో పరిస్థితి. ఇట్లానే దేశవ్యాప్తంగా కూడా చాలామంది యూత్ ఈ కొత్త స్కీమ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇట్లా నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఏంటి అసలు ఈ స్కీమ్ ఏంటి? అగ్నిపథ స్కీమ్. అగ్నిపథ స్కీమ్ ఏంటంటే ఆఫీసర్ కంటే కింద క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆర్మీలో ప్రవేశించడానికి కోసం అని చెప్పి పెట్టారు ఇది కొత్తగా. వీళ్ళు ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువకులు ఇందులో ప్రవేశించడానికి అర్హులు. అయితే పెద్ద తేడా ఏంటంటే వీళ్ళు 6 నెలల పాటు మాత్రమే అక్కడ ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు మొత్తం 4 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు ఆ ఉద్యోగంలో ఉంటారు. ఈ 4 సంవత్సరాల తర్వాత దాదాపు 40 నుంచి 45 వేల మందిని తీసుకుంటారటండి ఎవ్రీ ఇయర్. సో ఈ 40 నుంచి 45 వేల మంది యూత్ ఎవరినైతే తీసుకుంటారో వాళ్ళు 4 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటారు. 4 సంవత్సరాల తర్వాత 25% మాత్రమే ఈ తీసుకున్న వాళ్ళల్లో వాళ్ళకి ఆ పర్మనెంట్ కమిషన్ అనేది ఇస్తారు. అంటే 15 సంవత్సరాల్లో 17 సంవత్సరాల్లో ఉంటుంది అంత పీరియడ్ ఉద్యోగం ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్ కూడా ఉంటుంది. మామూలుగా అందరికీ పెన్షన్ ఉంటుంది, కానీ ఇట్లా ఎవరైతే 25% ఎంపిక అవుతారో వాళ్ళు మాత్రమే 17 సంవత్సరాలు కంటిన్యూ అవుతారు, తర్వాత వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఉంటుంది. అంటే 75% ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళు 4 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తారన్నమాట ఆర్మీలో.
ఈ 4 సంవత్సరాల తర్వాత కొన్ని ఫెసిలిటీస్ పెట్టింది గవర్నమెంట్. అదేంటంటే వాళ్ళకి 11.70 లక్షలు అంటే 11,70,000 రూపాయలు పెన్షన్కి అందిస్తారట. అంటే ఈ 4 సంవత్సరాల పాటు వాళ్ళు పనిచేసినప్పుడు పిఎఫ్ లాగా వాళ్ళకు కొంత కట్ అవుతుంది. ఆ కట్ అయిన డబ్బుని ప్లస్ కొంత కలిపి కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల తర్వాత ఎవరినైతే పర్మినెంట్గా తీసుకోరో, ఎవరినైతే ఇంటికి పంపిస్తారో వాళ్ళందరికీ అంటే 75% మందికి 11,70,000 రూపాయలు ఇస్తారట. అలాగే వ్యాపారం ఇట్లా చేసుకుంటే వాళ్ళకైతే కొంత లోన్ ఇస్తాము 18 లక్షలు అని కూడా ఒకటి పెట్టారు, ఆ ఏర్పాటు చేస్తామని. దాంతోపాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకి వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చే విధంగా చూస్తామన్నారు. అది ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఆ డీటెయిల్స్ ఇంకా రాలేదు, కానీ ప్రయారిటీ అయితే ఇచ్చేలాగా చూస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ స్కీమ్ కింద. ఇది ఓవరాల్గా స్కీము. దీని మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే, ఒకటి, గత 2 సంవత్సరాలుగా ఫ్రీజ్ ఉందట ఆర్మీ రిక్రూట్మెంట్లో ఈ కోవిడ్ మూలంగా. సో అవన్నీ ఆ ఉద్యోగాలన్నీ పోయినాయి అనేది ఒక బాధ. రెండోది, ఈ 40-45,000 మందిని తీసుకుంటారు కానీ వీళ్ళు పర్మనెంట్ జాబ్ అన్నట్టుగా వీళ్ళంతా ప్రిపేర్ అవుతారు. వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, యువకులంతా దాదాపు 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల ముందుగానే ప్రిపేర్ అవుతారట ఈ ఆర్మీలో రిక్రూట్మెంట్ కోసం. సో ఇంత కష్టపడి ప్రిపేర్ అయితే మాకు చివరికి ఈ ఉద్యోగం ఉండేది 4 సంవత్సరాలేనా, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము రోడ్డు మీద పడాల్సిందేనా, అది మెయిన్ గ్రౌజ్ అదే అండి. మెయిన్ వాళ్ళకు ఉన్నటువంటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఇది ఆర్మీ జాబ్ జనరల్గా 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటుంది, ఉన్న తర్వాత పెన్షన్కి అర్హులు అవుతారు, ఆ తర్వాత కూడా కొంతమంది కంటిన్యూ అవుతారు, కానీ కనీసం పెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇందులో పెన్షన్ లాంటిది ఏమీ ఉండదు. తర్వాత జాబ్ 4 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కాబట్టి 4 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేయాలి. ఇంత కష్టపడి దీనికోసం ప్రిపేర్ అయ్యి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎంపికైతే చివరికి ఈ ఉద్యోగాన్ని 4 సంవత్సరాలకే మీరు పరిమితం చేస్తారా అనేది, దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. చిదంబరం, అజయ్ మ్యాకన్ వీళ్ళంతా మాట్లాడారు, వాళ్ళు విమర్శించారు. దాన్ని వెంటనే హోల్డ్ చేయాలి దీన్ని, దీని మీద సరైన స్టడీ జరగలేదు అంటారు వాళ్ళు. సరైన స్టడీ జరగలేదు ఎందుకంటే, మీరు 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం అంటే ఆర్మీలో ఉన్న వీళ్ళు, జవాన్లుగా పనిచేసే వీళ్ళు, వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి కమిట్మెంట్ ఉండాలి, వాళ్ళకి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మీరు అవన్నీ ఏమి లేకుండా ఊరికి 4 సంవత్సరాల పాటు ఉంటారు, ఆ తర్వాత మీకు ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు అనేటువంటి వాతావరణంలో వాళ్ళని పెడితే వాళ్ళు దేశాన్ని ఎట్లా రక్షిస్తారు? చిదంబరం ఈ సందర్భంలో ఒక మాట అన్నారండి, ఏంటంటే, పిన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అని ఇంగ్లీష్లో సామెత, సారీ, పిన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అనేది ఇంగ్లీష్లో సామెత, దాన్ని కొంచెం మార్చి ఆయన పిన్నీ వైజ్ సెక్యూరిటీ ఫూలిష్ అన్నాడు. అంటే సెక్యూరిటీని మీరు పట్టించుకోకుండా ఏదో రూపాయి అర్ధ రూపాయి కోసం, పావలా కోసం మొత్తం దేశ భద్రతనే పణంగా పెడుతున్నారు ఏమి ఆలోచించకుండా. ఎందుకంటే ఇట్లా చేరిన వాళ్ళకి ఎవరికి కూడా న్యాచురల్గా కమిట్మెంట్ ఉండే అవకాశం లేదు. వాళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి కదా ఆర్మీలో చేరాలి. మీకు 4 ఏళ్ళు మాత్రమే ఉద్యోగం అంటే 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ బయట ప్రపంచంలో పడతారు మీరు, బయట ఉద్యోగం చూసుకోవాలి అంటే వాళ్ళకి ఏం కమిట్మెంట్ ఉంటుంది అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. తర్వాత దేశ భద్రతకు సంబంధించి కూడా ఇది చాలా ప్రమాదం. దీనివల్ల తర్వాత దీన్ని మొత్తం అసలు లెక్కలేమేశారా? మీరు 11,70,000 ఇస్తామంటున్నారు కదా, మీరు పెన్షన్ భారం అని చెప్పి కదా ఇప్పుడు అంటున్నారు. మొత్తం ఆర్మీ అటండి, ఆర్మీకి ఇప్పుడు సంవత్సరానికి ఈ బడ్జెట్లో పెట్టింది 520,000 కోట్ల రూపాయలు. అందులో 120,000 కోట్ల రూపాయలు పెన్షన్లకే పోతాయట. సో దీన్ని తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే, ఎక్కువ మంది ఆర్మీలోకి రావట్లేదు ఈ మధ్యకాలంలో. ఆర్మీలకు రావడానికి, అట్రాక్ట్ చేయడానికి దీనివల్ల ఏంటంటే, తక్కువ పీరియడ్ కాబట్టి వస్తారు. తర్వాత దీనివల్ల కొంత ప్రయారిటీ కూడా ఉంటుంది ప్రైవేట్ రంగంలో మీకు అని చెప్తే దానివల్ల కొంత అడ్వాంటేజీ. ఆ తర్వాత వాళ్ళకి 11,70,000 రూపాయలు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 4 ఇయర్స్ ఇస్తారు కాబట్టి అది కూడా కొంత అట్రాక్టివ్ ప్యాకేజ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ ప్రొటెక్ట్ చేస్తున్న యూత్ అంతా కూడా ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ పోయినట్టే, దీన్ని ఒక జాబ్ కింద ఇక చూడలేము మేము, ఇది మా లైఫ్ అంతా డిపెండ్ అయ్యి దీని మీద, ఇది సైన్యంలో చేరటం అనేది పూర్తిగా దానికి అంకితం అన్నట్టుగా ఇవాళ చేరలేరు, అదేదో టెంపరీ జాబ్ కింద చూసుకోవాలి అందుకోసం అని చెప్పి దేశవ్యాప్తంగా ఇంత నిరసన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని వెంటనే హోల్డ్ చేయాలి అని చెప్తున్నారు ప్రతిపక్షాలు. హోల్డ్ చేసి ఇంకా మీరు దీన్ని బాగా స్టడీ చేసి దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అట్లా కొంత ట్రై చేసి చూడాలి, చూడకుండానే మీరు నేరుగా దీన్ని, ఈ స్కీమ్ని ప్రవేశపెడబోతున్నారు.
దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది, అటు యూత్కి నష్టం జరుగుతుంది దేశంలో, ఎందుకంటే ఉద్యోగాలు రాకపోవడం వల్ల. రెండోదేమో దేశ భద్రత కూడా ఇది చాలా ప్రమాదకరము. కాబట్టి ఈ స్కీమ్ని మళ్ళీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మరోసారి పునఃపరిశీలన చేయాలి అనేది ప్రతిపక్షాల డిమాండు. ఇక యూత్ అయితే అసలు ఈ స్కీమ్ వద్దు అని చెప్పి అంటున్నారు. ఈ స్కీమ్ వద్దు, అగ్నిపథ్ అనే స్కీమ్ వద్దు, ఇంతకుముందు ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ విధానం అదే విధానం ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా యూత్ కోరుతున్నారు.